జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగినటువంటి తీరు, ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనే ఒక భావనలో ఈరోజు 5 కోట్ల ప్రజానీకం కూడా ఉన్నారంటే, మరి ఆయన ఒక్క ఛాన్స్ అని వచ్చి ఈరోజు ప్రజల్లో ఏ విధంగా నమ్మకాన్ని పోగొట్టుకున్నారో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో మేనిఫెస్టోలో పెట్టి వాటన్నిటినీ మీకు చేరువ చేస్తాను నేను, మరి ప్రజారంజకంగా పరిపాలన గావిస్తానని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నమ్మక ద్రోహిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నమ్మక ద్రోహిగా మిగిలిపోయారంటే అది 100% వాస్తవం. ఎందుకంటే ఈ రోజున మనము చూస్తున్నాం, మన తిరుపతి నగరమే తీసుకుందాం, ఎక్కడ చూసినా ఆందోళనలు, ఎక్కడ చూసినా నిరసనలు, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మోసపోయి మాకు నమ్మకం పోయింది ఈ ప్రభుత్వం పైన, మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి అనే ఒక నినాదంతో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు అయితే 16 రోజులుగా ఉన్నారు, అదేవిధంగా ఆశా వర్కర్లు, అదేవిధంగా ఈ రోజున సర్వశిక్ష అభియాన్ టీచర్స్, అదేవిధంగా మరి ఈ రోజున మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె బాటలో ఉన్నారంటే, వీళ్ళందరూ కూడా మరి పరిపాలన ద్వారా, ప్రభుత్వం ద్వారా, మరి ప్రభుత్వం పైన నమ్మకం పోయి నష్టపోయినటువంటి వారే వీరందరూ కూడా. ప్రజలమంటే మనం ఉన్నాం, ఆల్రెడీ నష్టపోతున్నాం, అది అందరికీ తెలిసిందే. బాధుడే బాధుడు ద్వారా కానీ, ఇదేం కర్మ ద్వారా కానీ మనం తెలుసుకున్నాం. మనం అందరం కూడా మరి మన అందరికి కూడా ఈ ప్రభుత్వం పైన, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన నమ్మకం పోయింది. మనమంతా కూడా మరి ఈ రోజున మన భవిష్యత్తును మనం ఆలోచన చేసుకోవాలి అనే ఒక నిర్ణయానికైతే ప్రజలందరూ కూడా రావడం జరిగింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి అయ్యాడో, మరి ఆయన ఏ విధంగా అయితే చెప్పేదొకటి చేసేదొకటి వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి ఒక క్యారెక్టర్, అతని లక్షణం. మరి విశ్వసనీయత లేని, జవాబుదారితనం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ 57 నెలల పాలనలో ప్రజలు గ్రహించడమైంది. ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మక ద్రోహం చేశాడు. అదేవిధంగా ఎత్తుకొని పెంచిన చిన్నాలను కిరాతకంగా హత్య చేశాడు. అదేవిధంగా మరి ఈ రోజున తల్లి చెల్లికి ద్రోహం చేశాడు. అదేవిధంగా తండ్రికి ఆత్మగా పేరుపడ్డ కేవీపీ రామచంద్రరావు గారిని పక్కన పెట్టాడు. అదేవిధంగా మరి ఈ రోజున నమ్ముకున్న జైల్మేట్కు అన్యాయం చేశాడు. ఎందుకు నమ్మక ద్రోహి అంటున్నామో జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అదేవిధంగా నమ్మిన ఎమ్మెల్యేలకే ద్రోహం చేసి ఈ రోజున వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు. అంటే రాజకీయాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని ఈరోజు 5 కోట్ల ప్రజానీకం కూడా ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి అటువంటిది. ఈ రోజున మరి నమ్మి ఓట్లేసిన దళితులకి, మైనార్టీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు వాళ్ళు మా పార్టీ వాళ్ళు, మా వాళ్ళు అని చెప్పుకునేటువంటి వాలంటీర్లను కూడా ఈరోజు మోసం చేసి వాళ్ళు కూడా సమ్మెకు దిగేటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు హామీపై ఉద్యోగులను మోసం చేశాడు. అదేవిధంగా మద్య నిషేధం కావిస్తానని చెప్పాడు. ఇంతవరకు మద్య నిషేధం చేయకపోగా జగన్ రెడ్డి బ్రాండ్ మందు దాగించి ప్రజల్ని ప్రాణాలు తీసుకొని మరి ఆడపడుచులకి ఈ రోజున ఆయన ఉరి తాళ్ళు బిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా మరి చెప్పుకుంటూ పోతే ప్రతిదీ నమ్మక ద్రోహం, ప్రజా సంక్షేమం లేదు, ప్రజాస్వామ్యం కూలీ చేయబడింది అనే దానికి నిదర్శనగానే ఆయన పరిపాలన ఉందంటే ఇది మరి ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తున్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని, ఆయన ఉన్నప్పుడే అమరావతి ఏర్పడింది, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆమోదం తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టలేదు నేను అమరావతిని మార్చబోతున్నానని. 6 నెలల తర్వాత 3 రాజధానులు,
పరిపాలన మేము మూడు చోట్ల నుంచి గావిస్తాము అని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఆయన మూడు ప్యాలెస్లు కట్టుకున్నాడే గాని మూడు రాజధానులకు ఇంతవరకు కూడా మరి ఫౌండేషన్ కూడా వేసినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము అని చెప్పి నిర్మించినటువంటి ఇళ్లను కూడా ఈరోజు పాడుపడింపు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా మరి ఒక ఇల్లైనా తను సొంతంగా కట్టి ఇచ్చాడా? లేదు. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి ప్రజలు ఎందుకు విశ్వాసం కోల్పోయారు, ఎందుకు నమ్మక ద్రోహం చేశాడు అని అంటే ఇవన్నీ కూడా అలా చెప్పుకుంటూ పోతే మరి రైతు భరోసా కింద మే నెలలో ఒకేసారి 12,000 ఇస్తానని చెప్పి ద్రోహానికి పాల్పడ్డాడు. అదేవిధంగా మనము విద్యుత్ ఛార్జీలు చూస్తున్నాం, అన్నీ కూడా పెంచి ఈ రోజున 64,000 కోట్ల విద్యుత్ భారాలు మోపాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదా అని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లా నిధులను కూడా ఆయన దారి మళ్లించినటువంటి వైఖరి ఈ రోజున సంక్షేమ సంఘాలన్నీ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఏటా జాబ్ క్యాలెండర్ కింద మరి 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ వదిలాడా? లేదు. అదేవిధంగా మరి సిబిఐ జగన్ రెడ్డిపై నమోదు చేసినటువంటి 11 ఛార్జ్షీట్లో కూడా తన సహ నిందితుడుగా మోపి దేవి వెంకటరమణ గారు ఉంచారు. ఈరోజు అటువంటి మోపిదేవిని మరి ఇన్ఛార్జ్గా తప్పించి పక్కన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా ఎవరైతే వ్యూహకర్తగా ఉండి వ్యూహాలు పన్ని మరి ఆయన్ను ముఖ్యమంత్రి చేశాడో అర్హత లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అటువంటి ప్రశాంత్ కిషోర్ మరి ఆయన చెప్పి నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను కానీ ఆయన పరిపాలన సరిలేదు, ఆయన బుద్ధి సరిలేదు, ఆయన వక్రించున్నాడు కాబట్టి ఇటువంటి మరి నాయకత్వం ఈ రాష్ట్రానికి చేటు, ఇటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండకూడదని ఆయన కూడా ఈరోజు బయట వచ్చేసి, ఎందుకంటే ఆయన ఒక మంచి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చేస్తాడేమో అని ఆయన కూడా నమ్మితే ఈ రోజున అది జరగకపోగా ఆయన కూడా నాకు కూడా నేను చెప్పినటువంటి అంటే ఒక ప్రజలకు మంచి చేకూరేటువంటి పరిపాలన అందించాలని నేను కూడా కోరుకున్నాను. అటువంటిది ఈ రోజున అది కూడా చేయలేకపోయాడు కాబట్టి మరి నమ్మకం పోగొట్టుకున్నాడు ప్రజల్లో అని ఆయన కూడా విసిగి వేసారి ఈ రోజున బయట రావడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఐవీఆర్ కృష్ణారావు గారైతేనేమి, ఎల్వి ప్రసాద్ గారైతేనేమి, అందరూ కూడా ఆయన నమ్మి మంచి పరిపాలన అందిస్తాడేమో అని ఆయన బాసటగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి చేయడంలో వాళ్ళందరూ కూడా కీలక వ్యక్తులు. అటువంటి వారంతా కూడా ఈరోజు బయట వచ్చి ఆయన చేసే తప్పు, ఆయన మరి లక్షణాలు వేరు, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు విధానం వేరు, ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి విధానాలు వేరు అని వారందరూ కూడా మరి ఈ రోజున పక్కకు వచ్చేయడం జరిగిందంటే మరి జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహి, ఈ రాష్ట్రానికే నమ్మక ద్రోహి. ఒక వ్యక్తికి కాదు, ఒక పార్టీకి కాదు, ఒక వర్గానికి కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మదగిన వ్యక్తి కాదు అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.